మిత్రులందరికీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, గత సంచికల్లో మనం దబుల్కర్ విషయాలు చెప్పుకుంటున్నాం. గ్రంథకర్త యొక్క అర్హత, గ్రంథ విషయానికి గల సంబంధం, గ్రంథ ప్రయోజనం, గ్రంథ పారాయణ శ్రవణం వల్ల కలిగే ఫలితాలు మొదలైనవి చెప్పుకుంటున్నాం. బాబా చూపిన గోధుమలీల దబోల్కర్కు అమితానందం కలిగించింది. ఈ లీల బాబా ఏడల దబోల్కర్ మనసులో ఉన్న ప్రేమ ఉప్పొంగి కావ్య రచనాశక్తిని కలిగించింది. వారి లీలలను యథామతి విశదంగా తెలియజేస్తే భక్తులకు సుబోధకమై వారి పాపాలను నశింపజేస్తుంది అని భావించాడు దబోల్కర్. ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన సాయి చరిత్ర కథ రాయాలి అన్న ఉత్సుకత అతనికి కలిగింది. వెంటనే బాబా దర్శనం చేసుకుని శ్యామకు తన మనసులోని కోరిక విన్నవించుకున్నాడు. శ్యామ ద్వారా దబోల్కర్ కోరిక విన్న బాబా అతన్ని కరుణించారు. ఇక ఇప్పుడు గ్రంథరచనకు బాబా అనుమతి కూడా లభించింది హేమాత్ పంత్కు. అయితే ఈ రచన న్యాయశాస్త్రం కాదు, తర్కశాస్త్రము కాదు, సత్పురుషుల చరిత్ర. దీని రచన తన వల్ల అవుతుందా అన్న భయము కలిగింది దబోల్కర్కు. అయితే సాయి అనుగ్రహాన్ని పొందిన వారికి అసంభవం అన్నది ఉండదు అని కూడా అర్థం చేసుకున్నాడు అతను. అధైర్యంగా ఉన్న అతనికి బాబా ధైర్యాన్నిచ్చి ఊరట కలిగించారు. తమ వరదహస్తాన్ని శిరసును ఉంచి ఊది ప్రసాదం ఇచ్చి అభయమిచ్చారు. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల పాపాలు కష్టాలు దహించుకుపోతాయి, దుస్తరమైన భవసాగరాన్ని అతి సులువుగా దాటింపజేస్తాయి. అవి హృదయంలో ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటకు గెంటేస్తాయి. మనసులో భద్రపరుచుకుంటే వికల్పాలు తొలగిపోతాయి, సుఖదుఖాలనే ద్వంద్వాలకి మిగలవు. ఇటువంటి ప్రబలమైన సాయి పావన చరిత్ర భక్తితో వింటే వారి వారి ప్రబలమైన పంచమహాపాతకాలు దహించి వేయబడతాయి. మనం ప్రపంచ బంధనాల్లో బాగా పెనవేసుకుపోయి ఉన్నాం. అందువల్ల మన నిజస్వరూపం మరుగున పడింది. ఈ బంధనాలు కథాశ్రవణంతో వదిలే విడిపోతాయి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి. వాడిని నిత్యం పారాయణ చేసే జీవులు భగవంతాల నుంచి విముక్తులై శాంతిని పొందుతారు. ఈ కథలను భక్తిభావంతో చదువుతున్నా వింటున్నా సాయిపై ధ్యానం సహజంగా కుదిరి దానితో వారి సాకార సగుణ రూపం కళ్ళలో నిలిచిపోతుంది. చిత్తం వారి ఎందు దృఢంగా నిలిచిపోతుంది. అప్పుడు సద్గురువు ఎందు భక్తి కలిగి, సంసారమందు ప్రపంచమందు విరక్తి కలిగి, గురుస్మరణ ఎందు ప్రీతి కలిగి మనసు నిర్మలంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే సాయిబాబా కరుణతో దబోల్కర్ను నిమిత్తమాత్రునిగా చేసి అతనికి హేమాడ్పండ్ బిరుదునిచ్చి స్వయంగా ఈ రచనా కార్యాన్ని తామే చేశారు. ఆవు పొదుగు నిండా బాగా సమృద్ధిగా పాలు ఉంటాయి, అయినా కానీ దూడ లేకుండా ఆవు పాలు చేపదు. ఇది ఆవు యొక్క నైజం. సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే. సాయి దయామేలు దబోల్కర్ కోరికను మన్నించి అతనిపై ఆనందవృష్టిని కురిపించి అతని కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలిగజేశారు. భక్తి ప్రేమల కౌతుకం ఇది చాలా విచిత్రం. బిడ్డ ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవకముందే బిడ్డ నోటికి ఆహారాన్ని అందిస్తుంది తల్లి. అడగకుండానే తల్లి తప్ప ఎవరు బిడ్డకు ఆహారం ఇవ్వగలదు? ఆమె అవసరాలు తీర్చగలరు? బిడ్డను నగలతో చక్కని దుస్తులతో అలంకరించి తల్లి ఎంతో ఆనందిస్తుంది. కానీ అందులోని మాధుర్యం బిడ్డకు తెలియదు. ఆ కూతుకం అంతా తల్లికే తెలుస్తుంది. సద్గురువు పద్ధతి కూడా ఇంతే. నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాత్సల్యం అరుదుగా ఉంటుంది. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక లీలను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. ఇది కూడా
దబోల్కర్కు సంబంధించిన సంగతి. క్రీస్తుకం 1916 దబోల్కర్ ఉద్యోగం ముగిసింది. అతని ప్రభుత్వ ఉద్యోగి. అతని అర్హతను అనుసరించి పింఛన్ కూడా నిర్ణయమైంది. అప్పుడే అతను షిరిడీకి వచ్చాడు. అది గురు పౌర్ణమి రోజు. గురు పూజకు భక్తులు సమాయత్తం అవుతున్నారు. అన్నా చించనీకర్ దబోల్కర్ యొక్క స్నేహితుడు. అతనికి దబోల్కర్ అంటే ఎంతో ప్రేమ అభిమానం. అతని భవిష్యత్తుని గురించి చింతించేవాడు. అందువల్ల చించనీకర్ బాబాతో తనంతట తానే దబోల్కర్ గురించి ఈ విధంగా సిఫారసు చేశాడు. బాబా, ఇతని పెరుగుతున్న సంసారం, ఇందువల్ల ఇతనిపై కృప చూడండి. ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నాసాహెబ్ను వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. దానికి బాబా ఇలా బదులిచ్చారు. ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇతని పళ్ళాలు ఎప్పుడూ నిండి ఉంటాయి. యావజ్యమో అవి ఖాళీ కావు. భక్తితో నా వాడే ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను. ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేదేముంది అనేవారు మూర్ఖులు. ధర్మాచరణ చేయించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తలిచి వారు ఎదుటపడితే పక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీలభ్రష్లు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం తెలియని వారు తమ మనోవిషయాలను ఎలా పొందగలరు? ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. చీమైనా, దోమైనా, కుక్కైనా, నక్కైనా, ఎవరైనా కానీ. కనుక ఏది నీ దగ్గరికి వచ్చినా చీచీ పొమ్మని తరిమివేయకూడదు. ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాదిదేవునికి కరుణ కలిగి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. మరి ఈ పూజ ఎలా చేయాలి? నేను ఎవరో నిశ్చయంగా ఎలా తెలుసుకోవాలి? సాయి యొక్క శరీరం నశించిపోయేది. అవినాశి అయిన బ్రహ్మ పూజింపదగినవాడు. నేను అశ్వద ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా వ్యాఖ్యానంలో చెప్పాడు. స్థావర జంగమాత్మక జగత్తులో వివిధ నామరూపాలన్నింటిలో నేనే అన్నిదా ప్రకృతిగా నటిస్తున్నాను. అది నా చమత్కారమే. ఓం ప్రణవం నా వాచకం. దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువుల్లో నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ నేనే నిండి ఉన్నాను. ఇక దేనిని కోరటం? ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో నేను నాది అనే భేదభావం తొలగిపోగా అప్పటిక కోరుకునేది ఏముంటుంది? కోరిక అనేది బుద్ధిలో జనిస్తుంది. దీనికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు బాబా. సాయి మహారాజు మృతిపించిన మన ఆత్మయే. అక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు? కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని వేడి కిరణాలు కరిగిపోయే మనసులా అవి కరిగిపోతాయి. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని కాదు, అగోచరమైన హిరణ్యగర్భ సూక్ష్మ శరీరాన్ని కాదు. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాల మీద ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు. మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయాల మీద విరక్తి కలిగి జ్ఞానానికి కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. ఇక తన స్వరూపమైన ఆత్మ మిగులుతుంది. ఆత్మ విడిచిపోవటమే మాయా ప్రార్థభావం. నేను చైతన్య ఘనస్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. నా స్వరూపపు మనోవృత్తిని మళ్లించడమే నా సేవ అంటూ శ్రద్ధాభక్తులతో నా సేవ చేసే సహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరిని తెలుసుకుని యథార్థమైన పూజ చేసి అన్యశైలిని చొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రాన్ని చొచ్చి మళ్ళీ వెనక్కి తిరగగలదా? సముద్రాన్ని ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నిన్నులో తెలిసిన దూదువత్తి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమే ప్రకాశిస్తుంది కదా. అట్లే సత్పురుషుల శరణానికి వచ్చిన వారి స్థితి కూడా అంతే. చైతన్యంగా నల్లమాలికి తప్ప వేరే ధ్యానం లేనివారు శాంతచిత్తులు. ఏమీ అపేక్షించని వారికి, సంభావం కలిగే వారికి అహంభావం అనేది ఎలా ఉంటుంది? నిరహంభావం, మమకారం, ద్వంద్వాలకు అతీతం, అపరిగ్రహం అనే నాలుగు సుగుణాలను చూడనే అహంభావం ఇక ఎందుకుంటుంది?
విశ్వమంతా నిండి ఉన్నవారి అహంభావం యొక్క చిన్న అంశమే మనలోని అహం. దీనిని సాయి చరణాలను సమర్పించడమే సంపూర్ణమైన సేవ. అన్యంగా సరణిదొచ్చి నా సేవ నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు అని కృష్ణ భగవానుడు భగవతంలో చెప్పాడు. భ్రమణాన్ని ధ్యానించే కీటకం భ్రమణమైపోయేలా గురువుని ఆరాధించే శిష్యులు గురు సమానులు అయిపోతారు. సమానం అనే పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక క్షణమైనా సహించలేదు. శిష్యుడు లేక గురువు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు. ఎవరు పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరన్న విషయాన్ని వ్యాఖ్యానించారు ఈ విధంగా. సేవ అంటే ఏమిటి? సేవ ఎలా చేయాలి? బాబా సేవలను భక్తులు పొందేది ఏమిటి? వీటన్ని గురించి బాబా చెప్పిన మాటలు ఇవి. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథలు. విన్నారు కదా అనేకానేక ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ప్రోత్సహించండి. మరిన్ని మంచి విషయాలు వచ్చేవారిని తెలుసుకుందాం. ఓం శ్రీ సాయినాథ నమః.